మన దేశ చరిత్ర సంస్కృతిని ఒకసారి తిరగేస్తే ఎన్నో చారిత్రక కట్టడాలు మరెన్నో పురాతన దేవాలయాలతో నిండిపోయింది. అయితే ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటే తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి ఆలయం. పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి నిదర్శనమే ఈ దేవాలయం. శివుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం కూడా ఇదే. ఇలాంటి ఈ ఆలయంలో నమ్మలేని రహస్యాలెన్నో ఉన్నాయి. ఆ రహస్యాలేంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వాట్ ఈజ్ చిదంబరం? తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం అనే ఊరు పేరు చెప్పగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది అక్కడుండే నటరాజస్వామి ఆలయం. ఈ దేవాలయంలో పంచభూతాలకు అధిపతి అయిన ఆ మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అని మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తినేమో వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుణ్ణి భూమికి ప్రత్యేకగా చెప్తూ ఉంటారు. మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి. సైంటిఫిక్గా చూస్తే 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఫ్రెండ్స్, మన హిందూ దేవాలయాల్లో ఇలాంటి రహస్యాలు, ఆచారాలు, కొన్ని చోట్ల అయితే గుప్త నిధులు కూడా ఉన్నాయని మనం చాలా చోట్ల వినే ఉంటాం. అయితే మీరెప్పుడైనా గుడి గోపురాల మీద రకరకాల భంగిమల్లో ఉండేటువంటి శిల్పాలని గమనించారా? ఎంతో పవిత్రమైన గుడి గోపురాల మీద అసలు ఎందుకు ఈ సెక్స్ సింబల్స్ని శిల్పాల్లాగా చెక్కారు అన్నదానికి చాలా లోతైన అర్థం ఉంది. ఈ మిస్టరీ గురించి, కల్చర్ గురించి డీప్ లెవెల్లో డిస్కవర్ చేయడానికి కూకు ఎఫ్ఎంలో మన తెలుగులో సీక్రెట్ సీక్రెట్స్ అని చెప్పి ఒక ఆడియో బుక్ అవైలబుల్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆడియో బుక్ వినడానికి చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, కూకు ఎఫ్ఎం యాప్లో ఇంకా చాలా రకాల ఆడియో బుక్స్ ఉన్నాయి. 10,000 అవర్స్ కంటే ఎక్కువ కంటెంట్ అవైలబుల్గా ఉంది. వాళ్ళ యాప్ ఇంటర్ఫేస్ కూడా నేర్చుకోవడానికి, నోట్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కూకు ఎఫ్ఎంలో మీ మనసుకు నచ్చింది వినొచ్చు. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మన ఇన్ఫో గీక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా 7 డేస్ ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో కూకు ఎఫ్ఎంని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత చిదంబరం అంటే తమిళ్లో అర్థం ఏంటి? చిదంబరం అనే పేరు తమిళ పదం అయిన చిత్రంబలం నుండి వచ్చింది. దీన్నే చిత్తంబలం అని కూడా పిలుస్తారు. దీనికి జ్ఞాన వాతావరణం అనే అర్థం వస్తుంది. చిత్తు అంటే స్పృహ లేదా జ్ఞానం. ఇంకా అంపలం అంటే ఆది అంతం కొలవలేని అనంతమైన ఆకాశం, వాతావరణం అని. ఈ రెండు పదాల కలయికే ఈ చిత్తంబలం. కాలక్రమేణా ఇదే చిదంబరంగా పేరు సంపాదించింది. తరువాత వాట్ ఈజ్ చిదంబర రహస్యం? ఇక్కడి శివరూపం ఆకాశానికి ప్రతిబింబం. ఒక విగ్రహంలాగా కాకుండా ఇక్కడుండే ఆ శివరూపం ఆకాశంలో బిల్వపత్రాలు ఉన్నట్టు కనిపించడమే ఇక్కడ గొప్ప రహస్యం అంటారు. నిజంగా ఉన్నట్టు కాకుండా రూపం ఏమీ లేకుండా ఆకాశంలో ఉన్నట్టు భ్రాంతి కలిగించేలాగా ఒక అనుభూతిని కలిగించడమే చిదంబర రహస్యం. చిదంబరం ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ముందు భాగంలో బంగారం బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. అయితే అక్కడి పూజారులు వీటిని భక్తులకు కనిపించకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఆ తెరను తీసి భక్తులకు ఆ వేలాడుతున్న బంగారపు బిల్వపత్రాలని చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహం భవ అని పిలుస్తారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశము అని అర్థం వస్తుంది. ఏ రూపం లేకుండా ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి మనసులోని అజ్ఞానాన్ని తొలగించుకుంటూ భక్తితో స్మరిస్తూ ఆ దైవ సన్నిధిని అనుభూతి పొందడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం. ఆ అనిర్వచనీయమైన అనుభూతే ఇక్కడ చిదంబరహస్యం అని పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈ చిదంబర ఆలయం ఎన్నో విశేషాలకు నెలవైంది. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం కనీసం 1000 నుండి 2000 సంవత్సరాల పూర్వం కట్టిందిగా భావిస్తారు. ఇక్కడున్నటువంటి తిరుమూలనాథర్ స్వయంభూవు మూర్తి. అయితే ఇక్కడ భక్తుల నుండి పూజలు అందుకునేది మాత్రం నటరాజ రూపంలో ఉన్నటువంటి విగ్రహం. ఈ దేవాలయంలో ఆ పరమేశ్వరుడు 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. మొదటిది అందరికీ కనిపించేటువంటి నటరాజ స్వరూపం, రెండోది నిర్దిష్టమైన రూపం లేని అనంతమైన ఆకాశం, ఇక మూడోది ఉండి ఉండనట్టుగా ఉండేటువంటి ఒక స్ఫటికలింగం ఆకారం.
ఈ దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు తిల్లై వృక్షాలతో నిండి ఉండేదని, అందుకే ఈ దేవాలయానికి తిల్లై అనే పేరు వచ్చిందని అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆ వృక్షాలు లేకపోయినా గానీ ఈ గుడికి ఈశాన్య దిక్కున ఉన్నటువంటి పిచ్చావరం ప్రాంతం అంతా కూడా ఈ చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో పరమశివుణ్ణి నాట్యం చేయడానికి సవాలు చేసిన కాళీ ఆలయం కూడా ఉంది. అందుకే ఇక్కడ శివుడు నటరాజు రూపంలో పేరు పొందాడు. ఈ గుడిలో ఆ పరమశివుణ్ణి దర్శించుకుని పూజిస్తే అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకొచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఆలయ గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కూడా కలుగుతుంది. చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 9 ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి మానవునికి ఉండేటువంటి నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారపు రేకులతో తాపడం చేశారు. ఒక మనిషి ప్రతిరోజు కనీసం 21,600 సార్లు, అంటే 15 సార్లు 60 నిమిషాల పాటు 24 గంటల పాటు శ్వాస తీసుకుంటాడని, అందుకే 21,600 బంగారపు రేకులతో తాపడం చేశారని అంటారు. అంతేకాకుండా ఈ బంగారపు రేకుల్ని తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకుల్ని కూడా వాడారు. ఈ 72,000 బంగారపు మేకులు కూడా మన శరీరంలో ఉండే 72,000 నాడుల్ని సూచిస్తాయంటారు. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనివేలు భూమి అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు అని ఎంతోమంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. అలాగే ఈ దేవాలయంలో మొత్తం 5 మండపాలున్నాయి. అవి కనకసభ, వెళ్ళిసభ, రత్నసభ, తామ్రసభ, ఇంకా చిత్రసభ. భక్తులు ఆ స్వామివారిని ఈ కనకసభ ప్రదేశంలో ఉండి దర్శించుకుంటారు. చిదంబరం ఆలయాన్ని పొన్నాంబలం అని కూడా పిలుస్తారు. ఈ గుడిలో పొన్నాంబలం ఎడమ వైపున ఉంటుంది. ఇది మనిషికి గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్ళడానికి పంచాక్షరి పడి అనేదాన్ని ఎక్కాలి. ఇది నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని సూచిస్తుంది. ఈ ఆలయంలో కనకసభలో ఉన్నటువంటి 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఈ గుడిలోని 9 ద్వారాలు పైనున్నటువంటి 9 కలశాలు 9 రకాల శక్తులకు ప్రతీకలు. అలాగే ఈ గుడిలోని ఒక పక్కగా కనిపించేటువంటి మండపంలోని 18 స్తంభాలు మన 18 పురాణాలకు ప్రతీకలు. ఇక్కడ గుడిలో ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఇక్కడ అంబికాదేవి విగ్రహం దగ్గర మనం చూడొచ్చు. ఈ ఆలయ గోడలమే చెక్కినటువంటి శిల్పాలు భరత మునిచే చెప్పబడిన నాట్యశాస్త్రం నుండి మొత్తం 108 ముద్రల్ని వివరంగా చూడొచ్చు. భరతనాట్యానికి ఆ మహాదేవుడి నాట్యమే పునాది అంటారు. ఈ ఆలయ సముదాయం మొత్తం 51 ఎకరాల్లో విస్తరించింది. ఈ దేవాలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ పరమేశ్వరుడే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా వ్యవహరించి నిర్మలమైన భక్తికి కులంతో సంబంధం లేదని ప్రపంచానికి తెలియజేశాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇక్కడ నందనార్ అనే ఒక దళిత రైతు ఉండేవాడు. అతను పరమశివ భక్తుడు. ఇతనికి గుడికొచ్చి ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని తరించాలి అని ఎప్పటి నుండో ఒక బలమైన కోరిక ఉండేది. ఇతను ఒక భూస్వామి దగ్గర పొలంలో రైతుగా పనిచేసేవాడు. అయితే తక్కువ కులం వాళ్ళు గుడికెళ్ళి స్వామిని దర్శించుకోవడం కుదరదని చెప్పి గుళ్ళోకి వెళ్ళడానికి అనుమతి లేదని యజమాని ఒప్పుకునేవాడు కాదు. అయితే ఈ నందనార్ మనసులో కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఎప్పటికైనా సరే ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది అనే ఆశతో తన పని చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా ప్రతిరోజు నాలైపోహాలం అని అనుకుంటూ తన కోరిక ఎప్పటికైనా తీరుతుంది అనే ఆశతో ఉండేవాడు. అలా ఎంతో కాలం తర్వాత చివరికి అతనికి చిదంబరం వెళ్ళే అవకాశం వస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ స్వామిని దర్శించుకోవడానికి గుడికి వెళ్తాడు. అయితే తన తక్కువ జాతి కారణంగా గుడి లోపలకు వెళ్ళలేకపోతాడు. బయట నుండే ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అని ప్రయత్నిస్తాడు. కానీ నందీశ్వరుడు విగ్రహం అడ్డంగా ఉండి ఆ స్వామిని చూడలేకపోతాడు. తన దురదృష్టానికి బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపంలో ఉన్న నందిని పక్కకు తప్పుకోమని చెప్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు వెంటనే పక్కకు జరిగి ఆ దళిత రైతుకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు.
అక్కడున్నటువంటి ఉన్నత కులాల వాళ్ళు ఈ సంఘటనకు ఆశ్చర్యపోతారు. వాళ్లకు మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడే బయటున్నటువంటి ఆ దళిత రైతు వెంటనే అందరూ చూస్తూ ఉండగా ఆ స్వామిలోకి ఐక్యం అయిపోతాడు. ఈ విధంగా ఆ స్వామి తనకు కులం ముఖ్యం కాదని, అచంచలమైన భక్తితో తనను ఎవరైనా పూజించొచ్చని, అలాంటి భక్తులే తనకు దగ్గరవారు అవుతారని ప్రపంచానికి తెలియజేశారు. ఇక చిదంబరం టెంపుల్ గురించి కొన్ని కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుంటే, ఈ చిదంబరం దేవాలయానికి దీక్షితార్ శైవ బ్రాహ్మణులకు గొప్ప సంబంధం ఉంది. తమిళనాడులోని ఇతర దేవాలయాల్లో వేరే వేరే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ట్రస్టీలుగా ఉన్నప్పటికీ ఈ ఆలయానికి మాత్రం దీక్షితార్ వారు మాత్రమే ట్రస్టీగా ఉంటూ వస్తున్నారు. వీరు కేవలం శివుణ్ణి మాత్రమే పూజిస్తారు. వీరిని ఆ పరమేశ్వరుడే హిమాలయాల నుండి తీసుకొచ్చాడని చెప్తారు. వీళ్ళంతా కూడా సంగం డైనస్టీ టైంలో ఏర్పడ్డారని చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం చోళుల కాలంలో కట్టిందని అంటారు. చోళరాజులు తమ కుటుంబాల్లో ఎటువంటి ముఖ్య విశేషం జరిగినా కూడా ఈ దీక్షితార్ వారి పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం ఇక్కడ పూజలు చేసేవారని చెప్తారు. ఒకప్పుడైతే ఇక్కడ కనీసం 3,000 మంది దీక్షితార్ వారు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 800 మాత్రమే అంటారు. వీరి సంఖ్య ఇలా తగ్గిపోవడానికి ముఖ్య కారణం వీరు తమలో తామే వివాహాలు చేసుకోవడం. దీనివల్ల వీరికి సరిగా సంతానం కలిగే వాళ్ళు కాదు. కాలక్రమేణా ఈ లోపం వల్ల వీళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1988 వీళ్ళు జరిపించినటువంటి సామూహిక బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. అంతేకాకుండా మన భారతదేశంలో దేవదాసీ వ్యవస్థ ఈ గుడిలోనే మొదలైంది అంటారు. ఈ విధంగా ఈ చిదంబరం ఆలయం ఎన్నో వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా నిలబడింది. మనిషి జీవితంలో పుణ్యాన్ని సంపాదించి మరుజన్మంటూ ఉండకుండా మోక్షం పొందాలి అంటే ఈ చిదంబరాన్ని సందర్శించాలి అని చాలామంది విశ్వసిస్తారు. సో ఫ్రెండ్స్, కుదిరినప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ చిదంబర ఆలయాన్ని సందర్శించాలని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.